గుంటూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వైసిపి పాలనలో మైనార్టీలకు మొండిచేయి తప్ప ఒరిగేదేమీ లేదని, అభివృద్ధిలో పోటీ పడాలే కానీ దౌర్జన్యాలు కేసులు పెట్టడంలో కాదు అని తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఖాజా పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల సంక్షేమం మరియు అభివృద్ధి జరుగుతుందని, గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఏ ఒక్క పని అయినా పూర్తి చేశారా అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓటీఎస్ పేరుతో ఓ కొత్త రకం మోసానికి తెరలేపారని, గత ప్రభుత్వాలు 2.5 సెంట్లు ఇళ్ల పట్టా ఇస్తే 1 సెంటుకే ధృవీకరణ పత్రాల, ఇదేమి న్యాయం అంటూ ఆయన ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలో ఆలోచించి అభివృద్ధి చేసేవారిని ఆదరించాలని అన్నారు. పదవులు పొందిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మైనార్టీ నాయకుల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మైనార్టీల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ కానివ్వమని, అందరి సమన్వయంతో పార్టీ ప్రతిష్టతకు కృషి కార్యాచరణ రూపొందించారు. నియోజకవర్గాల వారి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అతను ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకొని, నేను పలమనేరుకి పరిమితం కాకుండా అన్నగారు సూచన సలహాలు తీసుకొని, అన్నగారు ఎక్కడ ఏ పని చెప్పినా నేను అన్నకి పాదాభివందనం చేస్తూ మనస్ఫూర్తిగా పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి ఈ సందర్భం మీకు తెలుసుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలా, ఈరోజు నాకు ఇంత రాజకీయంకి ఇంత ముందుకు తోడ్పడి నాకు సహకరించిన ఆర్వి బాలాజన్న గారికి, నాకు మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పిలుచుకొని వచ్చి నాకు రాజకీయ భవిష్యత్తు పెట్టింది ఆర్య బాలాజన్న గారు ఆధ్వర్యంలో అమరన్న గారి తోడ్పాటుతో ఇంతవరకు ఎదిగినానంటే అది అమరన్న గారి నాయకత్వంలో బాలాజన్న గారి సహకారంతో ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను బాలాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నియోజకవర్గానికి ఆయనకి మైనార్టీ నాయకుడిగా చేసిన దానికి, అలాగే ఖాజా పీర్భై వెనకాల మనమంతా పలమనేరులో ఉండే మైనార్టీలు, తెలుగుదేశంలో ఉండే మైనార్టీలంతా ఆయనకి వెనక ఉండి ఆయనకి మన తెలుగుదేశానికి బలోపేతం చేసి, ఆయన చెప్పినట్లు అందరి ఏదన్నా పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే కూడా వాళ్ళకి వాళ్ళ సమస్యలను తీర్చేదానికి, వాళ్ళ పార్టీని బలోపేతం చేసేదానికి ఖాజాబాయికి మేమందరూ కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షుడిగా ఖాజా పేరును సెలెక్ట్ చేయడం, పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అది పలమనేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఖాజాను, గతంలో పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రకటించడం నిజంగా కూడా సంతోషం. ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మైనారిటీ సోదరులందరికీ కూడా ఇది ఒక గౌరవం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మైనారిటీలు ఉండేటువంటి ప్రాంతం మన పలమనేరు నియోజకవర్గం. అటు వీకోట కావచ్చు, బైరెడ్డిపల్లి కావచ్చు, పలమనేరు కావచ్చు, పెద్ద పంజాన్ కావచ్చు, అన్నింటిలో కూడా ఎక్కువ మైనారిటీ సోదరులు ఉండేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడి నుంచినే జిల్లా పార్టీ అధ్యక్షుడిని తీసుకొస్తే జిల్లా మొత్తం కూడా ఎక్కువ మైనారిటీలు ఇంకా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని వమ్ము చేయకుండా పార్టీ పరంగా కూడా పనిచేయాల్సిందిగా నేను పార్టీ అధ్యక్షుడిని ఇప్పుడు కోరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ పరంగా 2-3 విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తే, సపరేట్గా ఇవ్వాల్సినటువంటి సంక్షేమాన్ని మీరు పూర్తిగా కూడా విస్మరించారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమాలు ఉన్నాయో మీరు ఇష్టం వస్తే పేర్లు మార్చుకోవచ్చు. ఆ రోజు ఏమి పెద్దగా పేర్లు పెట్టిన సందర్భాలు కూడా లేవు. ఈరోజు ఏదంటే జగన్ అన్న పేరు పెట్టుకో, లేదంటే రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకో, లేదంటే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు మీ తాత రాజారెడ్డి పేరు కూడా పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే అవన్నీ ఏమైనా ఈ రోజు దాకా ఒక్క కార్యక్రమం అయినా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయని అడుగుతాం. అసలు ఇక్కడ ఉండేటువంటి షాదీ మహల్ను కనీసం చేశారని అడుగుతాను. మనకు 3 షాదీ మహల్ శాంక్షన్ చేశాం. ఒకటి మనం ఈద్గాలో పెట్టాం, ప్రమాణమైన పెద్ద షాదీ మహల్, 1 కోటి రూపాయలు పెట్టాం షాదీ మహల్కు. దండపల్లి షాదీ మహల్కు డబ్బులు ఇచ్చాం. దాన్ని 25 లక్షలు ఆ రోజు కావాలంటే, గతంలో పార్లమెంట్ సభ్యుడిగా రామకృష్ణారెడ్డి గారి నిధులతో చేశాం కొంతవరకు. కొంత మనకు ఎక్స్టెన్షన్ కావాలంటే మళ్ళీ కూడా శాంక్షన్ చేశాం. దాన్ని ఈ రోజు దాకా కూడా పూర్తిగా మూలం పడేశాం. మరి అదేవిధంగా మనకు జెండా మఠంలో ఉండేదానికి కూడా శాంక్షన్ చేశాం. దాన్ని ఈరోజు కనీసం దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. అదేవిధంగా మనకు గంటా ఊరిలో ఉండేటువంటి అక్కడ మనం కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశాం. దాన్ని ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అసలు పోతానే టీకోటలో బ్రహ్మాండంగా కూడా కట్టినటువంటి షాదీ మహల్ మొదలు పెడదామని చూస్తే అక్కడ కట్టేసి ఫౌండేషన్ వేసి దాన్ని వదిలిపెట్టేసారు. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి చేస్తున్నారు? నిజంగా మైనార్టీల ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఇవన్నీ కూడా ఆపేస్తున్నారని అడుగుతూ ఉన్నారు. అసలు మైనార్టీలకు సంబంధించి ఎక్కడా లేని విధంగా బాలికలకు రెసిడెన్షియల్ బాలికల కాలేజీ శాంక్షన్ చేశాం. దాన్ని ఈరోజు దాకా శాంక్షన్ చేసింది మొత్తం డబ్బుతో కూడా శాంక్షన్ చేశాం. దాన్ని ఈరోజు దాకా కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమం లేదు. ఎక్కడ మైనారిటీలకు సంబంధించినటువంటి బాలికలు చదువుకోవాలంటే బయట పోయి హైయర్ స్టడీస్ చేయాలంటే అవకాశం లేదు. వాళ్ళకి రెసిడెన్షియల్గా చదువుకునే వాళ్ళకు ఉండేటువంటి కార్యక్రమం, ఎందుకంటే ఈ జిల్లాలో పడమటి ప్రాంతాల్లో రాయలసీమలో మనకు ఇక్కడ అటువంటి ఎక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదని ఆ రోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చాం. దాన్ని కూడా ఆపేశారు. దాన్ని కూడా ఈరోజు ఏమి జరిగిందో చేసే తెలియనటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాలుగా కూడా ఎక్కడైతే మైనారిటీలకు మనం చేశామో అవన్నీ కూడా పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు. సరే, గత ప్రభుత్వంలో చేసాం, నేను 1 కోటితో చేసింటే మీరు 4 కోట్లతో చేయొచ్చు కదా. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, ఆడ పోటీ పడాలనే కానీ మనము అభివృద్ధిలో పోటీ పడాలి. కానీ ఈరోజు ఖాజా పేరుకు అధ్యక్షుని ఇచ్చినాడు అనేది కాదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోండి. మీరు ఇక్కడికే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకొని అన్ని చోట్ల కూడా మనం మైనారిటీలు తెలుగుదేశం పార్టీ పరంగా వచ్చేటట్టుగా ఉంటే దానికి ఏ రకంగా చేయాలనో ఆ రకంగా కార్యాచరణ తీసుకొని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మైనారిటీ సోదరులందరూ కోరుకుంటున్నాను.